అయితే బీసీలకి అది ఇందాక మాట్లాడుకున్నట్లుగా టీడీపీ బీసీల పార్టీ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటే ప్రధానంగా ఈ రెండు పార్టీలు అనుకోవచ్చు, టీడీపీ లేదంటే ఇప్పుడు జగన్ గారిది వైసీపీ. వైసీపీ ఎలాగో మంచి చేస్తుందని మీరు అంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు పార్టీల్లో ఏదైనా ఒకదాని గురించి ఒకదానికి మీరు మద్దతు ఇవ్వాలంటే, బీసీలకి పూర్తి న్యాయం చేస్తుంది అనుకుంటే దేనికి ఇస్తారు? మీరు మళ్ళీ టీడీపీతో జత కలిసే అవకాశం ఉందా? తెలంగాణలో మీరు ఏ పార్టీకి సపోర్ట్ ఉంటారు? సిద్ధాంత ప్రతిపాదిక మీదనే మేము మద్దతు ఇస్తాం. ఇప్పుడు మా ఎజెండా ఏంటిది, చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలనేది మా ప్రధానమైన ఎజెండా. రాజ్యాధికారంలో మా వాట మాకు ఇవ్వాలి. రేపు ఏ పార్టీ అయినా సరే చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడానికి మేము పోరాడతాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, పార్లమెంట్లో బీసీ బిల్లు పెడతాం, అది పాస్ అయ్యే వరకు మేము చేస్తామంటే వాళ్ళకి మద్దతు ఇస్తాం. నేను వెనకటికి కేసీఆర్ ఒకటి అన్నాడు, తెలంగాణకు మద్దతుగా బొంత పురుగు సపోర్ట్ వస్తే కూడా దాన్ని ముందు పెట్టుకుంటా అన్నాడు. మేము కూడా అదే, బీసీ బిల్లు పెట్టడానికి ఎవరు వచ్చినా ఎవరు మద్దతు ఎక్కిస్తే వాళ్ళ వైపే ఉంటాం మేము. ఇది సిద్ధాంత భూమిక, ఆ ప్రతిపాదిక మీదనే స్టాండ్ అయి ఉంటాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఈరోజు బలమైన మొన్న నేను అఖిలేష్ యాదవ్ని కలిశాను, శరద్ యాదవ్ను కలిశాను ఢిల్లీలో. వాళ్ళు ఒకటే అన్నారు, కృష్ణయ్య గారు ఈ పెద్ద సంఘం పెట్టి నువ్వు దేశమంతా ఎందుకు తిరుగుతున్నావు, పార్టీ పెట్టమన్నారు. పార్టీ పెట్టు, బీసీ వాదము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి బీసీ వాదం ఉంది, బీసీలో చాలా చైతన్యం ఉంది. మీరు ఏ పార్టీ లేకపోవడం వలన ఏ పార్టీ కుట్టే అక్కడ పోయి ఓట్లు వేస్తున్నారు. ఏదో డబ్బు ఉన్నదనుకో మీ ఇల్లు, ఆ ఇంటికి వచ్చి చేస్తారు బీసీలు అంతా. మీద ఒక పార్టీ పెట్టిననుకో ఆ డబ్బులు వేసేస్తారు బీసీ పార్టీలో. కాబట్టి నువ్వు ఆడ పార్టీ పెట్టు అని చెప్పి అడిగారు. దాని మీద బాగా లోతుగా చర్చలు జరుగుతున్నాయి, అన్ని వర్గాలను తోటి మాట్లాడుతున్నాం. ఇది అంత డబ్బు రాజకీయమైంది. ప్రతి ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే మినిమం 15 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇక్కడ ఓటుకు 5000 ఇచ్చుకునేటటువంటి దుర్మార్గపు దుస్థితికి ఈ రాజకీయ వ్యవస్థను దిగజార్చాలి. డబ్బుతో ఓట్లు కొనుక్కున్నన్ని రోజులు నిజమైన ప్రజాస్వామ్యం ప్రతిబింబించదు. అందుకే యువతలో ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు కూడా చూడండి, విద్యావంతులు, గ్రాడ్యుయేట్సు, నిరుద్యోగ సమస్య మీద పోరాడుతున్నాం, జాబులు కావాలని వాళ్ళ కోట్లు కొట్లాడుతున్నాం, టీచర్లు ఉద్యోగులు వాళ్ళు కూడా 5000 ఓట్లు 6000 ఓట్లు ఇవ్వండి 3000 ఓట్లు వేసుకున్నాం. ఇంత దుర్మార్గపు దుస్థితి ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లా వెళ్తుంది, ముందుకు ఎట్లా వెళ్తుంది? తాలిబాన్ లేక తిరుగుబాటు వస్తుంది ఒకరోజు. అస్సాంలో బోడో లేక, రాజస్థాన్లో గుజ్జార్ల లేక, హర్యానాలో జాట్ల లేక, గుజరాత్లో పటేన్ల లేక, మహారాష్ట్రలో మరాఠా లేక, ప్రజల అసంతృప్తి కలిగినప్పుడు తప్పనిసరి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు, విప్లవాలు తీసుకొస్తారు. కాబట్టి ఇక్కడ బీసీలకు కూడా న్యాయం జరగకపోతే తప్పనిసరి తిరుగుబాటు జరుగుతుంది.